నమస్తే మీరు చూస్తున్నారు జేవిఎస్ యోగా టీవీ నేను శంకరయ్యజాడి రైట్ ఈరోజు సింహాసనం గురించి చెప్పుకుందాం సింహాసనం అంటే ఏంటంటే సింహం గర్జించినట్టుగా మనం ఆసనం వేయబోతున్నాం దీనివల్ల ఏంటంటే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు గొంతులో కిచకిచ అనేటటువంటి ఎలర్జీ అట్లాంటివి రావటము ఆ దగ్గులు రావటం అప్పుడప్పుడు ఓకే అంటే గొంతు ఇబ్బందిగా ఉండటము సరిగా మాట్లాడలేకపోవటము మాట్లాడలేకుండా పోవటము జలుబు చేసినప్పుడు కొంత కొన్ని రోజుల తర్వాత గొంతులో ఎప్పుడు దగ్గు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే ఇవన్నీ తగ్గిపోవాలి అంటే ఓకే మనం సింహాసనం వేయాలి సింహాసనం ఎలా వేయాలో నేను చెప్తాను చూడండి సింహాసనం అంటే ఇలా చూడండి ఇలా మీరు వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనం మీకు తెలుసు ఆల్రెడీ ఇలా కాళ్ళ మీద కూర్చున్నాం హాయిగా కూర్చున్న తర్వాత చూడండి రెండు చేతులు ఇలా బాగా చాచి పట్టండి ఇలా ఓకే బిగ్గరగా కట్టండి కట్టిన తర్వాత మీరు చూడండి ఇలా నారికను చూడండి ఒకసారి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని ఇలా అనమాట ఓకే అంటే బాగా బిగ్గరగా నారికలు పూర్తిగా బయటికి తీసుకో తీయాలి బయటగా ఇలా సింహం గాంధ్రించినట్టుగా హ్యాట్టు పూర్తిగా బయటికి నాలుకని తీసుకోవాలన్నమాట తీయాలి బయటికి తీయాలి ఓకే బిగ్గరగా తీసేసి చేతులను గట్టిగా ఇలా అది పట్టి ఉంచాలి ఓకే బిగ్గరగా తీయడం వల్ల గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా పూర్తిగా అన్నమాట ఇలా ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ చేయాలి డైలీ ఓకే ఇలా మళ్ళీ చూడండి ఒకసారి ఇలా బిగ్గరగా ఇలా ఉంచేసి శ్వాస తీసుకోండి ఇలా అనమాట ఓకే ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఓకే పదిహేను నుంచి ఇరవై సెకండ్లు మాత్రమే ఇలా చేయండి ఓకే ప్రతిసారి చేసినప్పుడల్లా ఓకే త్రీ టు టై ఫైవ్ టైమ్స్ ఇలా చేయాలి చేస్తే మీకు గొంతుకు సంబంధించిన సమస్యలు అన్నీ పోతాయి ఓకే మీరు చాలా హ్యాపీగా మంచి వాయిస్ కూడా మంచి ఓకల్ ఓకల్ కూడా బాగా ఇంప్రూవ్ చేయబడుతుంది రైట్ మరి యొక్క ఆసనంతో మళ్ళీ కలుసుకుందాం ఈ సింహాసనం ప్రయత్నం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే